ఇయర్స్ బ్యాక్ హెల్త్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ విద్యార్థి దశలో రాజీవ్ గాంధీ అంటే ఎంతో అభిమానం లెక్చలర్ అనుభవం కాలగమనంలో వామపక్ష రాజకీయ పార్టీలతో మమేకమై సుదీర్ఘ కాలం పదిహేడు సంవత్సరాలు వరంగల్ సిపిఎం పార్టీ నగర కార్యదర్శిగా పనిచేసి సమాజపు పోకడల పట్ల నిత్యం అధ్యయనం చేసే నైజం ఆయనే రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆఖేరు స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే అండి శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు బాగున్నాను ముందుగా ఆకేరు ప్రేక్షకులందరికీ నమస్కారాలు శ్రీనివాస్ గారు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత కనుక తేడా చూస్తే ఇప్పుడున్న పరిస్థితులు అద్భుతంగా ఉన్నాయి రోడ్లన్నీ అద్దంలా ఉన్నాయి రోడ్లు ఎలా ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర రోడ్ల అభివృద్ధిని చూసి దేశం నేర్చుకునే స్థాయికి కేసీఆర్ యొక్క మార్గదర్శకత్వంలో ఈ ఎనిమిది ఏళ్ళ కాలంలో నిర్మించబడ్డాయి మనకు తెలంగాణ రాకముందు రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది తెలంగాణ ప్రాంతంలో సెవెంటీ పర్సెంట్ సింగిల్ జన్ రోడ్లే ఎక్కడ పోయినా ఓ బస్సు ఎదురుకొతే ఈ బస్సు ఇటు దిగాలి ఓ బండి ఎదురుగు వస్తే ఈ బండి ఇటు దిగాలి చాలా యాక్సిడెంట్లు కూడా జరిగేది తెలంగాణ ఏర్పడడాక కేసీఆర్ గారు రోడ్ల అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ముఖ్యంగా మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు తప్పకుండా డబుల్ రోడ్ ఉండాలి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్కి ఫోర్ లేన్ ఉండాలి గ్రామంలో అన్ని ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కావాలని చెప్పి ఆర్ఎన్బి పరంగా పదమూడు వేల కోట్ల రూపాయలు కేటాయించారు వారు మొదట్లోనే దాని ఫలితంగా అన్ని రెండింతలు అభివృద్ధి అయినాయి దాదాపుగా సింగిల్ లైన్ అనేటివి కనుమరుగైపోయినాయి తెలంగాణలో తెలంగాణలో అప్పుడు డబుల్ లైన్లు ఎంత ఉండేది అంతా ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లే ఉండే ఇప్పుడు దాదాపు పదమూడు వేల కిలోమీటర్లకు అంటే డబుల్ అయింది డబుల్ అయింది ఎనిమిది ఏళ్ళనే డబుల్ ఫోర్ లైన్ రోడ్ కూడా అంతా ఆరు వందల అరవై తొమ్మిది కిలోమీటర్ల దాకా ఉండే ఇప్పుడు పదకొండు వందలు పన్నెండు వందలకు అదొక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఫోర్ లైన్ డెవలప్మెంట్ వచ్చింది నేషనల్ హైవేస్లో మనకు వారసత్వంగా అంతా రెండు వేల ఐదు వందల కిలోమీటర్లే ఇప్పుడు ఐదు వేల కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి ముప్పై జాతీయ రహదారులు ఉన్నాయి ఇదంతా కేసీఆర్ గారు ఆరణ్యీ దారు చేయించినటువంటి కృషి ఫలితం తప్ప ఇంకోటి కాదు జాతీయ సగటును మించి ఈరోజు తెలంగాణ నేషనల్ హైవేస్ అభివృద్ధి అయి ఉన్నాయి ఇటీవల కాలంలో కూడా పంచాయతీరాజుకు మళ్ళీ ఆరణ్యబీకి దాదాపు ఆరు వేల కోట్లు మళ్ళీ రెన్యువల్స్ పేరిట రోడ్ల మరమ్మతుల పేరిట కేటాయించడం రోడ్ల అభివృద్ధి అనేది ఒక ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తుంది హైదరాబాదులో ఈరోజు జాతీయ అంతర్జాతీయ సంస్థలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయంటే అనేక కారణాలలో ఒక ముఖ్యమైన కారణం రోడ్ల అభివృద్ధి రవాణా సౌకర్యాలు బలంగా బాగా ఉండటం తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంపద భూముల విలువ పెరగడంలో కూడా రోడ్లు చాలా కీలకమైన పాత్ర దర్శించినాయి శ్రీనివాస్ గారు ఒక్కసారి మీ బాల్యం గురించి మాట్లాడుకుందాం అమ్మ నాన్నలు ఏం చేసేవారు అమ్మ నాన్న పేర్లు ఏంటి మీ బాల్యం ఎట్లా గడిచింది ఒక్కసారి పరిచయం చేయండి నేను కిలావరంగంలో పుట్టాను అక్కడే నేను అక్షరాభ్యాసం స్టార్ట్ చేసిన ఇప్పుడు నర్సరీ అంటారు కానీ అప్పుడు ఆలు ఆలు కానీ ఒకటో తరగతి కానీ కిలావరంగంలో పూర్తి చేసి రెండో తరగతి నుంచి శివనగర్కి వచ్చాను మా నానమ్మ చనిపోతే ఇల్లు వదిలేయాలి సొంత ఇల్లు అని ఆ కిలవరంగంలో మెట్టు కిందనే మా ఇల్లు రెండో తరగతి నుంచి ఏడో తరగతి వరకే అక్కడ స్కూల్ ఉంది శివనగర్లో ప్రైమరీ స్కూల్ ఇప్పుడు అది హై స్కూల్ అయింది హై స్కూల్ కావాలని మేము ఉద్యమాలు కూడా చేసినాం లెఫ్ట్లోకి వచ్చినాక స్కూల్ జాగ కోసం కూడా కాజేయాలని చూసిన వాళ్ళని తిప్పికొట్టి కాపాడటంలో అప్పుడు ఎస్ఎఫ్ఐ అప్పుడు డివైఎఫ్ఐ ముఖ్యంగా నేను డివైఫ్ఐలో ఉంటే ముఖ్యంగా అక్కడ రఘునాథు మిగతా వాళ్ళందరూ మంచి ఫైట్ చేశారు వన్ ట్వంటీ రూపీస్ నైన్టీన్ ఎయిటీ టూలో నాకు అక్కడ హెడ్ మాస్టర్ జగన్మోహన్ సార్ ఉండే వారి చేతుల మీదుగా గవర్నమెంట్ నుంచి నేను అందుకోవడం జరిగింది స్కూల్ ఫస్ట్ వచ్చాను నేను సెవెంత్ క్లాస్ అప్పుడు బోర్డు ఎగ్జామ్ బోర్డు ఎగ్జామ్ అంటుంది పక్క స్కూల్ పోయి రాయడం అంటే టెన్షన్ అట్లాంటి ఎగ్జామ్ లో వచ్చింది ఐటీ ఫైవ్ లో టెన్త్ క్లాస్ గిరిమాజ్పేట హై స్కూల్ నుంచి పాస్అట్ అయ్యాను ఎయిటీ ఫైవ్ టు వరకు ఇంటర్మీడియట్ పూర్తి చేశాను సీకేఎంలో ఎయిటీ ఎయిట్ టు నైంటీ వన్ డిగ్రీ పూర్తి చేశాను సీకేంలో నైంటీ వన్ టు నైంటీ త్రీ కాకతీయ యూనివర్సిటీ పీజీ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను ఏంటంటే పీజీలో ఎకనామిక్స్ ఆ తర్వాత నైంటీ త్రీ టు నైంటీ సిక్స్ ఒక త్రీ ఇయర్స్ మహిబాద్లో ఒక కాలేజ్లో ఎకనామిక్స్ లెక్చరర్ కూడా పనిచేశాను ఏ కాలేజ్ అండి మరి బాధలో విజ్ఞాన భారతి అనుకుంటా ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్ దాంట్లో నేను ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్కు పాఠాలు చెప్పిన ఇప్పుడు చాలా మంది అందులో టీచర్స్ హెడ్ మాస్టర్స్ జాయింట్ కలెక్టర్లు చాలా వివిధ వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు నా స్టూడెంట్స్ ప్రేమ వివాహమే సేమ్ కమ్యూనిటీ అయినా ఇష్టపడి చేసుకోవడాన్ని ఇష్టపడరు కదా కొంచెం తల్లిదండ్రులు అట్లా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అటు సైడ్ తర్వాత ఒప్పుకున్నారు అయినా మేము బయటకి పంపిస్తే బయట వచ్చి ఉన్నాం ఒక చిన్న రూమ్ లో చిన్నగా ట్యూషన్ స్టార్ట్ చేసి తర్వాత లెక్చరర్గా ఉండి సర్వైవ్ కోసం ఎట్లా ప్రారంభమైంది మీ ప్రేమ మీరు చెప్పారా ముందుగా మేడం చెప్పారు నేనే చెప్పిట్ట బహుశా మా ఇంట్లో వచ్చి మా అమ్మకి హెల్ప్ఫుల్ గా ఉండేది ఓకే నేను యూనివర్సిటీలో ఉండేవాడిని నేను నైన్టీ త్రీలో మ్యారేజ్ చేసుకున్నా మా ఇంట్లో కలిసిపోయినట్టుగా ఉంది అట్లా నచ్చింది ఎక్కువ అప్పుడు నేను పీజీ చేస్తున్నా ఆమె జనరల్ గా హై స్కూల్ మాకు కూడా కొంచెం మంచివాడైన పేరుండే అచ్చా ప్రపోజల్ ఎట్లా చేశారు నైన్టీ టూలో టూర్ కి వెళ్ళిన కన్యాకుమారి సముద్రం నుంచి గవ్వలు శంకాలు ఇవన్నీ దొరుకుతాయి ఐ లవ్ యూ అని ఆ గవ్వ మీద రాసి ఉంటుంది అనమాట కానీ అది సముద్రం నుంచి నేచురల్గా వచ్చేదాని వీళ్ళు ఆర్టిఫిషియల్ గా అది రాసే అది చూస్తే చాలా అట్రాక్టివ్ ఉండే అది తీసుకొచ్చి చేతిలో పెట్టాను టూర్ నుంచి వచ్చిన తర్వాత నైన్టీ త్రీ జూన్ సిక్స్త్ మా మ్యారేజ్ జరిగింది ప్రపోజల్ మీరు అర్థమైంది అంటే అప్పటికే ఇద్దరికి ఇష్టం ఉండే కానీ ఆ రూపంలో తర్వాత నైన్టీ త్రీ జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తారు కదా గ్రీటింగ్ కార్డ్ లో మ్యూజిక్ తో ఎక్స్ప్రెస్ చేయడం అట్లాంటి కార్డు తీసుకొచ్చింది మ్యూజిక్ ఆ టైప్ వచ్చే వచ్చే సెన్స్ మ్యూజిక్ వచ్చేది అది ఇవ్వడం అది ఇప్పటికి ఉంది మా ఇంట్లో చేతిని పట్టుకున్నప్పుడు గాజులు విరిగినాయి ఆ గా విరిగిన గాజులు అవి కూడా భద్రంగా దాచుకున్నా దాచుకున్నాను దాచుకున్నా తర్వాత ఇక మ్యారేజ్ అయినాక అవి మాకు చాలా గుర్తులుగా మిగిలిపోయినాయి మా ఫస్ట్ మా బాబు పుట్టిన ఫోటో మా బేబీ ఫస్ట్ తీసుకొచ్చిన ఒక ఫోటో తీసిండు అది అట్లాంటివన్నీ ఉన్నాయి ఇంకా మేడం గారు ఎప్పుడన్నా మీ అకేషన్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడన్నా చూసుకొని వాటిని నెమరేసుకుంటారు జ్ఞాపక అప్పుడు చాలా ప్రేమగా చూసుకునేవాడివి మూమెంట్లో పోయాక అంత వదిలేసి చాలా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వారిది హెల్త్ ఖరాబ్ అయింది ఓ సార్ ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది ఏదన్నా హెల్త్ ప్రాబ్లం సార్ సర్జరీ కీమో రేడియేషన్ అయింది డేంజర్ అంటే లెఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇంటిని పట్టించుకోకపోయేది ఇరవై ఐదేళ్ళు పిల్లల్ని స్కూల్కి తీసుకుపోవడం వలయాన్ని చూసుకోవడం ఆ టైంకు ఇంటికి వస్తే అన్నం దీనికి పోవడం తప్పు ఇంకోట్లేదు నిర్బంధాలు వచ్చి లెఫ్ట్లో ఉన్నప్పుడు హత్యలు జరిగినప్పుడు నేను ఇంట్లో బయట పడుకోవడం ఇట్లాంటి అన్ని కష్టాల్లో ఆమె ఇన్నింగ్స్ గొప్పది నా లైఫ్లో కొంచెం బెటర్గా ఎదిగి ఒక పొజిషన్లోకి వచ్చి హ్యాపీ మూమెంట్లో ఆమెకు హెల్త్ ఇబ్బంది కావటం అనేది కొంచెం బాధకరం తన ధైర్యవంతురాలు నాకంటే ధైర్యవంతురాలు అన్నిటి ధైర్యంగా ఎదుర్కొంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా చాలా డివోషనల్గా ఉంటుంది దేవుడిని నమ్మకం ఎక్కువ అదే ఆమెను కాపాడింది మరి మిమ్మల్ని ఆ వైపు తిప్పలేదా తిప్పింది ఇప్పుడు మొత్తం నేను కూడా ఆమెతో సమానమే కానీ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను దేవుడు నమ్మకపోయేవాన్ని కొబ్బరికాయ కొట్టలేదు దేవుని అన్నీ అన్నీ పడేసేవాన్ని బయట అయినా ఆమె మా భర్తకి ఏం తెలియదు అని తెచ్చుకొని మళ్ళీ పూజించుకోవడం ఇట్లాంటివి చాలా గొడవలు అయ్యేది అప్పుడు పార్టీ దాకా పోయేది రాష్ట్ర పార్టీ దాకా వెళ్ళేది అప్పుడున్న పిలిచి ఆమె చేసుకుంటే ఆమె వ్యక్తిగతం దేవుడు అనేది ఇక నువ్వు నువ్వు పూజించకపోతే నువ్వు పూజించకు కానీ ఆమెకి ఏం కావాలనో అవసరాన్ని కూడా నువ్వెయ్యాలి కొబ్బరికాయకు కానీ ఉది బస్తీలకు కానీ పూలకు కానీ డబ్బులు మాత్రం నువ్వేయాలి నేను బలవంతం చేయొద్దని డైరెక్షన్ చేశారు అట్లా నడిచింది ఇప్పుడు ఆమె ఆమె ఫోన్లో నేను మొత్తం ఏదో శక్తి ఉంది అది దైవత్వం అది ఒక నమ్మకం ఎవరు సార్ దైవం వెంకటేశ్వర స్వామి నేను పుట్టినప్పుడు నా పేరు మధుసూదన్ యాక్చువల్గా ఓ ఆ మధుసూదన్ పెడదామని వచ్చింది పేరు మాకు మా నాన్నకు వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం ఆయన అంశలో పుట్టినా అని అంటారు పాలు తాగలేదట అయితే శ్రీనివాసుడు అని పెట్టుకుంటాం అన్నాక తర్వాతనే పాలు తాగినని అట్లా శ్రీనివాస్ అయితే ఒక వన్ మంత్ లోపు పేరు శ్రీనివాసుడిగా మార్చారు చెప్పారా తెలుసు అందరు మా చుట్టాలందరికీ తెలుసు ప్రజలకు సేవ చేయడం ప్రజల కష్టాల్లో ఉంటే మనకు ఉన్నంతలో మన శక్తి మేరకు హెల్ప్ఫుల్గా ఉంటే అదే దైవత్వం అంతకంటే మించి ఏముంటుంది మన శక్తి మేరకు మనం ముందు మానవ ప్రయత్నం అది చేయటం మూఢభక్తులు కాదు మూఢత్వం లేదు ముందు మాత్రం నేను మానవ ప్రయత్నమే నమ్ముతాను మన ప్రయత్నం లేకుండా గాల్లో దీపం పెట్టి దేవా అంటే ఈరోజు దేశంలో కష్టాలే ఇప్పుడు ఉండకపోతే క్రికెట్గా ఆడతారు ఎక్కువ అన్నారు క్రికెట్ ఏ స్థాయి వరకు ఆడారు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది మీరు ముందు మా నాన్న కూడా కొంత రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేది ఆయన అరళ్ళి బుచ్చయ్యకు ఒక ముఖ్యమైన అనుచరుడుగా ఉన్నాడు కిలావరంగంలో నేను పుట్టినప్పుడు ఎమ్మెల్యే గారి భార్య నా మా అమ్మ పక్కనే ఉంది త్రీ డేస్ ఉంది అంటే ఆ ఫైట్ కదా అప్పుడు తెలంగాణ మూమెంట్ అది కొంత మా నాన్న చెప్పడం చేయడం నాకు పుస్తకాలు చదివించడం కూడా మా నాన్న అలవాటు చేశాడు ఆయన నాకు ఫిఫ్త్ నుంచే డిటెక్టివ్ నావల్సు చందమామ బాలమిత్ర బాలజ్యోతి ఇవి తీసుకురావటం వీరుల కథలు చెప్పడం వాటి నుంచి ఎక్కువ నేను ఇన్స్పైర్ అయ్యి ఇప్పటికి కూడా నీకు పుస్తకాలు చదవడం క్రికెట్ ఆడడం నాకు ఎయిత్ క్లాస్లో మధు అని ఏవీలో ఒక ఫ్రెండ్ ఉండే అతను నాకు క్రికెట్ అలవాటు చేశాడు ఫస్ట్ ముఖ్యంగా నైన్త్ క్లాస్లో నేను ఉండగా ఇండియా వరల్డ్ కప్ గెలిచింది అప్పుడు ఇంకా బాగా క్రేజీ వెరీజీ అప్పటికే మేము లైట్గా ఆడుతున్నాం రేడియోలో కామెంటరీ వినేవాళ్ళం టీవీలు లేవు హై స్కూల్ లెవెల్లో చెస్ షటిల్ ఆడేది కానీ క్రికెట్ అంటే ఇష్టం ఇంటర్మీడియట్ అంతా కాలేజ్ ఎగ్గొట్టి క్రికెట్ ఆడేది కాలేజ్ పోతాను క్రికెట్ గ్రౌండ్ అప్పుడు శివనగర్లో అప్పుడు ఇంకా సిపిఎం వాళ్ళు ఏసరెడ్ నగర్ అంటే కేంద్రం వేయలే అది ఒక పదిహేను ఎకరాలు ఉంటుంది ఆ పదిహేను ఎకరాలు మంచి గ్రౌండ్ చేసి క్రికెట్కే పోయేది శివనగర్లో నన్ను అవుట్ చేసేవాళ్ళు లేడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నేను చాలా షీడ్లు వచ్చినాయి పక్క గ్రామాల్లో జరిగితే ఇటు సోమవారం గుర్తూరు తర్వాత నర్సంపేట అట్లాంటి టోర్నమెంట్లకు నన్ను ప్రత్యేకంగా తీసుకెళ్ళాలి ఆయా టీమ్స్ వచ్చి యూనివర్సిటీస్లో కూడా యూనివర్సిటీస్ ఆడిన ఇంటర్ డిగ్రీ డిగ్రీ కాలేజీ టోర్నమెంట్లో ఆడాను నైన్టీన్ ఎయిటీ నైన్లో నేను ఎయిటీ నైన్ కొట్టిన జనవరి ఫస్ట్ నాడు నా హైయస్ట్ స్కోర్ అది బాగా చదువుకోవాలి క్రికెట్ ఆడాలి తర్వాత సినిమాలు కూడా చూడాలి చిరంజీవి అంటే చాలా అభిమానం చిరంజీవి సినిమా చూడాలి క్రికెట్ ఆడాలి పుస్తకాలు చదువుకోవాలి అవి అకాడమిక్ బుక్స్ అయినా లేక ఇతర పుస్తకాలైనా ఈ మూడు తప్ప బాగా చదివిన పుస్తకం ఏంటి మొదటగా ఈ కథల పుస్తకాలు కు వచ్చిన తర్వాత మ్యాక్సింగ్ గోర్కి రాసినటువంటి అమ్మను వల్ల నన్ను బాగా ప్రభావితం చేసింది అంటే ఆ రోజు ఆ రష్యాలో ఉన్న ఫ్యాక్టరీలో ఉండే కార్మికుల కష్టాలను ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళ కొడుకుకు అమ్మ పోయి రహస్యంగా పోయి కరపత్రాలు ఇవ్వటం వాళ్ళని పోలీసులు పట్టుకుపోయినప్పుడు వారి కోసం అండగా నిలబడటం వాళ్ళ ఇంట్లో జరుగుతున్న మీటింగ్స్ని కోఆపరేట్ చేయటం భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవుల చరిత్రకు సంబంధించినటువంటిది ఒక బుక్ ఉంది తర్వాత కౌగిలి అనేటువంటి పుస్తకం మొదట్లో ఇన్స్పైర్ చేసినాయి కానీ మార్క్స్ రాసిన క్యాపిటల్ ఎక్కువసారి నుంచి దాని చదివి ఉన్న వాణిగా ఉన్న పార్టీలో కూడా సమాజంలో ధనవంతులు ఎందుకు అవుతారు పేదోళ్ళు ఎందుకు అవుతారు ఈ ఎకనామిక్ డిస్పారిటీస్ ఎందుకు ఉంటాయి సమాజంలో సంపద ఎలా ఉత్పత్తి అవుతుంది అది ఒక దగ్గర ఎందుకు కేంద్రీకరించబడుతుంది దాన్ని ఎలా దోచుకుంటారు మిగతా సెక్షన్స్ అన్నీ ఎందుకు రెండే క్వశ్చన్స్ మొత్తం ప్రపంచంలో దేవుడు ఉన్నాడా లేడా ఒకటి రెండోది ధనవంతులు ఎందుకు అవుతారు పేదోళ్ళు ఎందుకు ఈ వీటికి పరిష్కారం దొరికితే మొత్తం సమాజంలో అందరూ పంచుకుంటారు అయితే డిగ్రీ లెవెల్లో నాకు కొంత రాజీవ్ గాంధీ అంటే ఇష్టం ఉండేది అప్పుడు ఎందుకంటే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా మొదటిది కొంచెం యంగ్ అందంగా ఉంటాడు రెండోది ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు కంప్యూటర్లని ప్రవేశపెడుతున్నాడు ఆ టైంలో అప్పుడు సైంటిఫిక్ రంగాన్ని డెవలప్ చేస్తున్నాడు ఇరవై ఒకటో శతాబ్దానికి యువతను తీసుకెళ్తా అన్నాడు ఆ స్లోగన్స్ కొంచెం ఎయిటీ ఎయిట్ టు నైంటీ వన్ మధ్యన నేను డిగ్రీలో ఉన్నప్పుడు కొంత అట్రాక్ట్ అయినా అరే మా బ్యాచ్ అంతా రాజీవ్ గాంధీ గ్రేట్ లీడర్ అన్నట్టుగా మేము ఫీల్ అవుతుండే వాళ్ళు లోతులు తెలియదు రాజకీయ లోతులు కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏంటి అది మంచి ఏంటి చెడేంటి ఇవి నాకు తెలియదు మా ఇంటి పక్కనే రఘునాథ్ అని ఎస్ఎఫ్ఐ లీడర్ ఉండే నాకంటే వన్ ఇయర్ జూనియర్ అయినా రాజకీయాల్లో చాలా యాక్టివ్ శివనగర్లో వాళ్ళ కుటుంబం మా కుటుంబం చాలా కలిసి ఉండేది వాళ్ళ సిస్టర్ మా సిస్టర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నేను రఘునాథ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఆయన ఎస్ఎఫ్ఐలో తిరిగేవాడు నేను రాజీవ్ గాంధీ అనేది నన్ను ఊరికి ఖండించేవాడు ఏ నీకు ఏం తెలియదు చదువు చదువులోనూ బెటరే బట్ నీ పాలిటిక్స్లో నువ్వు జీరో అనేది ఏ మీకేం తెలియదు అంటే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరైనా కింది సెక్షన్స్ పనిచేస్తే వాళ్ళకి చదువు రాదు ఏం రాదు అని చిన్న చిన్న తప్పులు చేస్తారు కాబట్టి అట్లా మొత్తం కంపెనీస్ అన్నీ చూసేవాడిని చూసే మీకేం తెలుసు మీకు తెలివే ఉండదు అనే నిజానికి తెలివి నాకు లేదు ఆ విజ్ఞానం పొలిటికల్గా ఆ టైంలో పీజీకి వచ్చినాక ఫస్ట్ ఇయర్లో వీరస్వామి యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఉండే ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ కొమ్మాల అతను అతను నన్ను ఎస్ఎఫ్ఐ క్లాసెస్కి పట్టుకుపోయాడు ఒకసారి స్టేట్ కన్వెన్షన్ జరిగితే ఎంవిఎస్ శర్మ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు వారి క్లాస్ విన్నా నేను న్యూ న్యూ ఎకనామిక్ పాలసీస్ ఇంపాక్ట్ అండ్ పీపుల్ అని క్లాస్ చెప్పిండే ఆయన పీజీ స్టూడెంట్స్కి అప్పుడు కాంగ్రెస్ ఆర్థిక విధానాలు ఏంటి అవి ఎంత ఇంపాక్ట్ చేస్తే సొసైటీని అనిపిస్తారు అది కొంచెం నన్ను బాగా బాగానే ఉందన్నాక అప్పుడు రఘునాథ్తో రఘునాథ్ను నేను విమర్శించడం చేసి రఘునాథ్తో తిరగడం స్టార్ట్ అవుతుంది ఆయన నన్ను స్కూళ్ళలో మెంబర్షిప్కి వాటికి అక్కడక్కడ ఈయన యూనివర్సిటీ స్టూడెంట్ అది టెన్త్ క్లాస్ పిల్లల దగ్గరికి ఒక యూనివర్సిటీ విద్యార్థి వస్తే వచ్చే వెయిటేజ్ వేరు రఘునాథ్ అంతా ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్ ఉండే మధ్యలో చదువు ఆపేయడం ఆ ఎస్ఎఫ్ఐలు ఉన్న వాళ్ళకంటే నేను ఎక్కువ చదువుకునే నన్ను అట్లా తీసుకొని పరిచయం చేయించు అది నాకు కొంచెం మంచిగా అనిపించేది అప్పుడే ఇక ప్రవేశం ప్రత్యక్ష రాజకీయాలకు అది కానీ చిన్నప్పటి నుంచి మాత్రం ఎవరికన్నా కష్టం ఉన్నా అది ఫ్రెండ్స్ లో కానీ ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్స్ ఎవడన్నా ఇబ్బంది పెడతానంటే ముందు పోయి కొట్టొచ్చేది తను వచ్చేది అంతే అట్లా చాలాసార్లు పోలీస్ దెబ్బలు తిన్నా మా మామ ఇక్కడ మిల్స్ కాలనీ ఎస్ఐగా చేస్తున్నప్పుడు కూడా నేను పోలీసులు దెబ్బలు తిన్నా మా సొంత అమ్మ వాళ్ళ తమ్ముడు ఎస్ఐగా చేశాడు చాలా రోజులు మిల్స్ మిల్స్ డిఎస్ఐ డిఎస్ఐగా చేసిన నరహ రాజయ్య సిఐగా రిటైర్ అయ్యారు ఆయన మా అమ్మ పెంచుకుంది నేను లేట్ గా పుట్టడం వల్ల తమ్మునే కొడుగ్గా పెంచుకుంది మా దగ్గర కిలవరంగ చదువుకున్నాడు ఇతరులకు హెల్ప్ చేస్తే వాళ్ళు మెచ్చుకుంటే కొద్దిగా అది గొప్పగా అనిపించేది అట్లా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న మామ మరి చాలా సార్లు నువ్వు ఎందుకు పోతాను గుట్టగాలిసి మీదేస్తాను నువ్వు వెళ్ళకపోవద్దు నువ్వు చదువుకోవాలి మంచిగా అది మ్యారేజ్ చేసుకున్నప్పుడు అయినా వ్యతిరేకించాడు నేను వామపక్ష రాజకీయాల్లోకి లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలేసి చేరినప్పుడు అయినా వ్యతిరేకించాడు చాలా ఇళ్ళు మాట్లాడలే కూడా మామూలు ఎవరు మా బంధువులు ఎవరు కూడా నా దగ్గర రాలేదు నేను లెఫ్ట్ లో చేరిన తర్వాత ఇట్లా ఏదో లెక్చరర్ అని గొప్పోడైతే అనుకుంటే గల్కు పోయింది అన్నారు అది దూరమైన నేను మ్యారేజ్ చేసుకుంటే మీరు తల్లిదండ్రులు కాదని మ్యారేజ్ అని చెప్పేసి కూడా దూరం పెట్టారు బాధ అనిపించలేదండి మరి చాలా ఒంటరితనం అంటే ఫ్రెండ్స్ ఉండేది వామపక్షాల్లో నాయకత్వం సపోర్ట్ బలంగా ఉంటుంది లెఫ్ట్లో ఉన్న ఒక గుడ్ క్వాలిటీ ఏంటంటే అండగా ఉంటారు వాళ్ళు కూడా ఉన్నారు చాలా పైకి పోయే కొద్ది తెలుస్తుంది అని ఆ టైంలో మాత్రం రాములు గారు నన్ను బాగా ప్రభావితం చేశారు రఘునాథు సురేందర్ అన్న వీళ్ళేమో నన్ను స్థానికంగా నాకు అండగా ఉండేటోళ్ళు ఇట్లాంటి చదువుకున్నవాడు లెఫ్ట్లో ఉంటే బాగా సమాజంగా మంచిదని వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు ఆ టైంలో కానీ ఐడియాలజికల్గా నన్ను బలంగా సొసైటీ అంటే ఏంటి ఒకటే మాట అన్నాడు సార్ మరి నే పని చేసుకున్నా నాకు రేపు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది ఇటు తెలుగు పండిట్ చేశాను ఎంఫీల్ చేస్తున్నాను సోశ దగ్గర ఇట్లాంటి టైంలో మీరు లెఫ్ట్లోకి రమ్మంటున్నారు ఆ రాజకీయాలు అది మనకు సెట్ అవుతాయా అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఐదు వందల మందికి పాఠం చెప్తున్నావు చైతన్యం చేస్తున్నావు నీలాంటి ఇలాంటి తెలుగు కల్లో వస్తే సమాజాన్ని చైతన్యం చేయొచ్చు ఆ ఒక్క మాటకే నేను పోయినా అరే కరెక్టే కదా వేల మందికి చెప్పొచ్చు చాలా విషయాలు అక్కడ కాలేజీలో కూడా నాకు గుడ్ లెక్చరర్ అనే ఉండేది మీరు లెఫ్ట్ ఉద్యమంలో ఉన్నప్పుడు ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్న క్రమంలో మీకున్న సహచరులు ఆత్మీయులు రఘ్నాథు సురేందర్ హత్య జరగడానికి కారణమైంది అసలు ఎందుకు హత్యదాంక వెళ్లాల్సిన పరిణామాలు వచ్చినాయి ఇదంతా తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి మధ్యన జరిగిన ఘటనలు అవి తర్వాత విత్తి సీన్ కూడా వచ్చాయి ఈ మధ్య ఏం లేదు మంచికి చెడుకు మధ్య జరిగిన యుద్ధం అది శివనగర్లో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం నుంచి కార్పొరేటర్ రామసురేందర్ ఒక ఎస్సీ అతను జనరల్ సీట్లో గెలిచాడు ఆయన గెలుపులో కీలకమైన పాత్ర మాది వారు కృషి ఉంది అక్కడ నారాయణ స్వామిని బీజేపీని ఓడించి గెలిచిన చాలా వండర్ గెలుపు అనమాట అది కిలవరంగల్లో రత్నమాల గెలిచింది నల్గంటి రత్నమాల గారు ఇద్దరు ఎస్సీలు గెలిచారు అది మామూలు విజయం కాదు అది అందరిని ఓడించి నారాయణ స్వామి అంటే టాప్ లీడర్ ప్రతి ఇంటితో అనుబంధం మంచి సేవ కూడా చేశారు సింపుల్గా ఉండేవారు ఏదంటే జనత అనేవాడు అప్పుడు ఆ ఉన్న డివిజన్లో ముస్లిం ఓటింగ్ కూడా రెండు వేల ఓట్లు ఉంటాయి ఆ ముస్లింస్ కూడా ఈయనకేసేది బీజేపీ అయినా శివనగర్ మీద ఏకచత్రాధిపత్యాల గీడలు ఆయన ఏకచత్రాధిపత్యాన్ని బద్దలు చేసినాం ఇది మొదటిది క్రమంగా చంపిన వాళ్ళు కూడా ఎస్ఎఫ్ఐ తిరిగిన వాళ్ళే ఒక కుటుంబమే ఆ శివనగర్ ప్రాంతాన్ని నష్టం చేసే పనులు లైట్లు బల కొట్టాలి అంటే బైక్లో తీసి చక్కెర పోయేటాలు ఇట్లాంటి కొన్ని ఇబ్బందికరమైన వాటిని పర్సనల్ గడ్జెస్గా పోయి హత్యల వరకు దారిదర్శనాయి అది ప్రధానమైంది నేను పార్టీ కార్యదర్శిని నా రైట్ హ్యాండ్ లాగా ఉండే రఘునాథ్ మార్టర్ ఆ రోజుల్లో మా అబ్బాయి పుట్టే టైంలో సురేంద్ర చాలా పేదవాడు కార్పొరేటర్ ఆటోని నడుపుకొని వచ్చి మా భార్య మేమందరిని హాస్పిటల్ తీసుకుపోయాడు అంతా చాలా ఓన్ చేసుకునే మంచి నాయకుడు ఆరుని మర్డర్ చేయటం అంతే నగర్లో రామమూర్తి అనే ఒక షాక్ కార్యదర్శి ఉండే వారిని అట్లే మైబేల్ అనే అతను నాలుగు మర్డర్లు జరిగినాయి వన్ అండ్ హాఫ్ ఇయర్లో పార్టీ మొత్తం క్రైసిస్లోకి పోయింది తర్వాత నువ్వేయగా అని నన్ను అనడం నేను ఇంట్లో పడుకోకపోవడం శివనగర్లో అప్పటికి మూడు మడర్లు అయినాయి పక్కనే రంగాపేటలు ఇంకో అందరూ అందులో మన వాళ్ళే మర్డర్ అవుతున్నారు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు నిన్ను దంపుతనే మిస్ అవుతాను అనేది చర్చ చాలా మంది పక్షవాతాలు వచ్చినాయి ఆ భయాటన ఘటనలకి తలకాయలు నరుకుతుంటాయి చాలా మంది ఊళ్ళో వదిలిపెట్టిపోయారు మెంబర్షిప్ అంతా డ్రాప్ అయిపోయింది అసలు మెంబర్షిప్ లేదుగా సానుభూతి పనులు అక్కడక్కడ ఉంటే ఎత్తుకునే స్థితికి వాళ్ళని చూడాలంటే భయపడే రోజులు ఏ మనకెందుకు వాడు చూస్తాం ఏమైనా అంటాడు అట్లాంటి భయానక పరిస్థితులు నెలకొన్నాయి నైన్టీ నైన్ టూ రెండు వేల ఒకటి వరంగల్ తూర్పులో పార్టీ ఏమంటుంది నిన్ను కూడా పోగొట్టుకోలే నువ్వు రా అంటుంది నేను అప్పుడు జిల్లా పార్టీ కూడా చెప్పినావు ఏమైందో తెలియదు సరే అది ఎదుర్కొందాం కానీ ఇప్పుడు మాత్రం అన్మకొండ వస్తే మాత్రం అదే రోజు వచ్చినట్టు ఆ టైంలో రాష్ట్ర పార్టీ ఒక పిలిపించింది విద్యుత్ వ్యతిరేక పోరాటం విద్యుత్ ఛార్జీల వ్యతిరేక పోరాటంలో నేను లీడర్గా ఎక్స్పోజ్ కావడానికి ప్రజల్ని ప్రజల్ని మళ్ళీ ఒక రంగం మీద తీసుకురావడానికి ఆ పోరాటం బాగా తోడ్పడ్డది అప్పుడు కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది టీడీపీకి వ్యతిరేకంగా చంద్రబాబు వ్యతిరేకంగా ఆ పోరాటంలో నేను జిల్లా వ్యాప్త లీడర్గా ఎక్స్పోజ్ కావడానికి ప్రజల్ని చైతన్యం చేయడానికి ఒక ఆయుధంగా ఆ పోరాటం ఆ టైంలో కులవిక్ష వ్యతిరేక పోరాటం దళితవాడల్లోకి తిరిగి సాపంక్తి భోజనాలు స్టడీ చేసి అనేక విషయాలు అది తర్వాత భూ పోరాటం అవి దాదాపు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు వరకు జరిగిన భూ పోరాటాలు మళ్ళీ తిరిగి సిపిఎంని అంటే పార్టీని పునర్జీవనం చేయటంలో కీలకమైన పాత్ర అదే ఓడిపోయిన ఊరిలో చంపబడ్డ ఊరిలో మళ్ళీ అదే రామసురేందర్ భార్యను పెట్టి అదే జనరల్ సీట్లో మళ్ళీ గెలిపించారు రెండు వేల ఐదు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు మర్డర్స్ ముగ్గురు నలుగురు మర్డర్స్ అంటున్నారు కదా మీరు వాళ్ళు దగ్గర మిత్రులు ఆత్మీయులుగా ఉన్నవాళ్ళు అట్లాంటి సంఘటన జరగడం వల్ల ఏం కోల్పోలేదా ఎప్పుడు కోల్పోలేదు మా సహచరులు చాలా మంది కేసుల్లో ఉన్నారు హైయెస్ట్ కేసెస్ నా మీద ముప్పై రెండు కేసులు భూపోరాటంలో నెలలో పదిహేను రోజులు కోర్టులో ఉండేది పాఠాలు చెప్పడం ఉద్యమాలు చేయటం ఇవన్నీ ఒక ఎత్తు సేమ్ టైం మిలిటెంట్ స్ట్రగుల్ చేయటం అంటే ఇష్టం అచ్చిపోవాలి చచ్చిపోతే మన గురించి చాలామంది ఇదే కదా మొదటి నుంచి కింద సహాయం చేస్తే వాడు మెచ్చుకుంటే అదే బలం అని డబ్బు లేదు మళ్ళీ ఇది అదే ఎక్కువ ఇంట్రెస్ట్ వాడు బాబు నువ్వు గ్రేట్ నువ్వు మంచి అంటే అంతే ఇక ఇన్స్పైర్ అయిపోయింది అనమాట కలెక్టర్ ధ్వంసం చేసిన కేసులో మన టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత కూడా నడిచింది కేసు చాలా ఇళ్ళు అట్టెంట్ మర్డర్ కేసు పోలీస్ స్టేషన్లో కట్టేసి పాయింట్ కిందికి తీసి కొడుతుంటే కొట్టి కొట్టి కట్టెలు ఇరిగిపోయినాయి కట్టలు ఇరిగిపోయి ఇట్లా కూర్చుండే మూల పడుతుంటే తల కట్టేందుకు తలకాయ మీద కొట్టారు కట్టిరిగిపోయింది కానీ ఏడువలే కొట్ మీరు తప్పు చేస్తున్నారు సార్ మీరు కొట్టడం తప్పు చేస్తున్నారు ఆ కలెక్టర్ ఆఫీస్ ధ్వంసానికి నాకు సంబంధం లేదు అయినా మీరు తప్పు చేస్తున్నారు ఇది మంచిది కాదు అని అప్పుడు ఒక ఐదారు లీడర్లను కూడా కొట్టారు చిన్న చిన్న వాళ్ళని వీడు అని కొంచెం ఎక్కువ కొట్టారు అటెంప్టు మర్డర్ కేసు పెట్టి జైలుకు పంపారు రెండు వేల ఆరు ఏడు అనుకుంటా అది జూన్ నా మ్యారేజ్ డే వచ్చింది అదే రోజు కోర్టుకు వచ్చి ఉండే కోర్టులో ఇప్పి చూపించాలి ఇట్లా అన్ని కమిలిపోయినాయి అట్లా జైలుకు పోయి వచ్చిన తర్వాత ఆర్టీసీ పోరాటంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం జరిగింది అప్పుడు ఒక పదకొండు రోజులు జైలుకి పోయొచ్చిన ఇట్లాంటివన్నీ లైఫ్ని గట్టిగా చేసినాయి కాకపోతే ఏంటంటే మూమెంట్ని రక్షించుకోవాలి మనం కూడా చనిపోవద్దు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని ఓ ఇద్దరిని పెట్టుకోవడం అన్మకొండ పార్టీ ఆఫీస్లో పడుకోవడం అప్ అండ్ డౌన్ చేయటం ఈ ఆన్మకొండ నుంచి వరంగల్కి ఇల్లు ఇక్కడే పిల్లలు ఇక్కడే అందరి ఇక్కడే కానీ ఫ్యామిలీతో షిఫ్ట్ కావడానికి అన్నాడు సస్యమీర్ ఇప్పుడు అవి వాళ్ళకు నిజమైన నివాళి అంటే ఏంది వాళ్ళు ఉన్నప్పుడున్న మూమెంట్ని రెండింతలు చేయటం రామ సురేందర్ కుసుమ రఘునాథులు చా వాళ్ళు చనిపోయిన త్యాగ ఫలితాన్ని మనం నిలబెట్టి చూపించాలి సొసైటీకి అన్నట్టుగా పనిచేసేది భూములను ఆక్రమించి పేద ప్రజల అవసరాలని ఆసరాగా చేసుకొని కమ్యూనిస్టు పార్టీలన్నీ వాటిని రాజకీయంగా ఉపయోగించుకుంటారనే విమర్శ కూడా ఉంది మీరేమంటారు ఇది శుద్ధ అబద్ధం ఇది ఒక తప్పుడు విమర్శ దుష్ప్రచారం ఇది కారణం ఏంటంటే ఇల్లేని పేద ప్రజలందరి కిరాయి కొంపల్లో ఇట్లాంటి పట్టణ ప్రాంతాలలో మనిషి జీవితంలో భూమికి మనిషికి ఉన్న బంధం చాలా హిస్టారికల్గా గమనించిన కూడా చాలా గట్టిది ఒక పట్టణ ప్రాంతాల్లో బతకాలంటే ఒక సంత ఇల్లు ఉండాలి పెరిగిన ధరలు ఇవన్నీ చూసినప్పుడు సంత ఇల్లు అనేది కట్టుకోవడం కష్టం ఇట్లాంటి టైంలో ప్రభుత్వాలే వారికి ప్రభుత్వ స్థలాలు ఎక్కడన్నా ఉంటే ఆ స్థలాలు పట్టాలు ఇచ్చి పంచడం వాటిల్లో వాళ్ళకి గృహ నిర్మాణం చేపట్టడం చేయాలి ఇది ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత ఈ బాధ్యతని గతంలో ఉన్న కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు విస్మరించినాయి పూర్తిగా పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఫైనాటైడ్ జీవో ఉన్నా ఇంకా చాలా రకాల జియోలు వచ్చినా ఎలాంటి రకాలు శిఖం భూములు ఉంటే కన్వర్షన్ చేసి ఇవ్వాలి దేవాదాయ భూములు ఉంటే ప్రభుత్వం రెవెన్యూ వాళ్ళు కొనుగోలు చేసి ఇవ్వాలి ప్రభుత్వ భూములు ఉంటే ఫైనాటైడ్ జీవో ఇవ్వాలి అట్లాగే ప్రభుత్వం మిగులు భూములు ఉంటే మిగులుకు మించి ఉన్న భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకొని పంచాలే ఇట్లాంటి అన్ని చట్టాలన్నింటినీ పక్కన పెట్టి కాంగ్రెసు టీడీపీ పార్టీలు ఆ రోజుల్లో భూ ఆక్రమణదారులకు వత్తాసు పలికినాయి వేల కొద్ది విలువైన ప్రభుత్వ భూముల సంపదని భూ ఆక్రమణదారులు కబ్జాలు చేసి పెద్ద పెద్ద కోటేశ్వర్లు ఇప్పటికీ లీజులో ఉంచుకున్నటువంటి చరిత్ర ఉంది పేర్లు ఇప్పుడు మా అవసరం లేదు ఇట్లాంటి వాటి మీద అనేక రకాల ఉద్యమాలు పోరాటాలు ఆ రోజులు ఉన్న వామపక్ష పార్టీలు ప్రభుత్వ అధికారులు ఇది ప్రభుత్వ భూమి కాదు ఇది ప్రైవేటు వాళ్ళదే అని వాదిస్తున్న టైంలో కాదు కాదు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి రికార్డ్స్ బయటికి తీసి అగ్రచార్య భూమిని బయటికి తీసి కోర్టులో కేసేసి అవార్డు పొందినటువంటి చరిత్ర వామపక్షాలకు ఉంది ఈ రోజు అగ్రోచార్య భూమి దక్కిందంటే అది కేవలం ఆ రోజు ఉన్నటువంటి వామపక్ష నాయకత్వం ముఖ్యంగా సిపిఎం నాయకత్వం జీరాములు గారి యొక్క కృషి ప్రత్యేకమైంది అంటే ఇట్లాంటి ప్రభుత్వ భూములు రక్షించిన చరిత్ర కమ్యూనిస్టులది ఇక ఆ ప్రభుత్వ భూములు కాపాడలేము దురాక్రమణకు గురవుతున్న టైంలో అవి దక్కవలసినవి పేదలకి అవి దక్కవలసిన ప్రభుత్వాలకని చెప్పేసి పేద ప్రజలతో గుడిచలేయించి ఒక పేద ప్రజలు ఎక్కడన్నా ఒక అరవై గజాల భూమి ఆ రోజుల్లో ఎనభై అరవై నుంచి ఎనభై గజాల భూమిని ఆక్రమించుకొని ఐదేళ్ల పాటు ఉంటే ఆర్ట్ జియో ప్రకారం ప్రభుత్వమే వచ్చి ఆయనకు పట్టా ఇచ్చి ఇల్లు కట్టేయాలి ఇది చట్టం ఇంకా అది చేయలే ప్రభుత్వం చేయని పని కమ్యూనిస్టులు చేశారు రాజకీయంగా వాడుకుంటున్నారు రాజకీయం చేస్తున్నారు అనే విమర్శ కూడా ఉంది కదా ఏ పార్టీకైనా అండి ఒక చిన్న లాజిక్ టీడీపీ పార్టీ మంచి పనులు చేసిందనుకో ఆ మంచి పనులు లబ్ధి పొందిన వాళ్ళు ఆ పార్టీకి సపోర్ట్గా వస్తారా రారా కాంగ్రెస్ పార్టీ ఉందనుకో మంచి పనులు చేసిందనుకో ఆ మంచి పనుల లబ్ధి పొందిన వాళ్ళు ఆ పార్టీ కోసం ఉంటారా ఉండరా ఆ ప్రజలు ఎవరు ఓట్లు వేస్తారండి ఆ పార్టీ విధానాలు నచ్చో ఆ పార్టీ వారు లబ్ధి పొందిన వాళ్ళు ఆ పార్టీ కోసం అంతో ఇంతో మొదటి నుంచి ఇలా అందులో తిరిగే వాళ్ళే కదా ఓట్లేసేది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి నీడనిచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఎదిరించి పోరాడి ప్రాణత్యాగాలు చేసి ఆరు వందల నుంచి వెయ్యి ఎకరాల భూమి బయటికి తీసి నలభై రెండు గుడిష కేంద్రాలలో భూ అక్రమణదారులను ఎదుర్కొని పదివేల మందికి ఇన్లేని పేదలకు ఇస్తే అట్లాంటి మంచి పని మీద రాళ్ళేసే పని చేయటం తప్పు ఇంకోటి కాదు ఆ ఆ ప్రజలకు నచ్చి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన అండి రెండు వేల పద్నాలుగులో అందరూ నోటిచ్చి ఓటేయమంటారు కానీ నాకు వాళ్ళు ఓటు నోటిచ్చి ఓటేసారు అంటే మా కోసం పోట్లాడే ఈ పార్టీ మా కోసం ఉండేటువంటి ఈ నాయకత్వం బలంగా ఉండాలని వాళ్ళ కష్టాతీతంతో ఎలక్షన్ ఖర్చు ఇచ్చుకుంటూ ఓటేశారు అట్లా పదివేల ఓట్లు వచ్చినాయి పదివేల లోపు ఇంకా కొద్దిగా లోపు ఓట్లు వచ్చినాయి ఇది ఎలా వాడుకోవడం అయింది భూములు ఆక్రమించుకొని వ్యక్తిగతంగా లబ్ధి పొందిన వాళ్ళ మీద కేసులు లేవు పేద ప్రజల కోసం భూములు వేయించిన వాళ్ళ మీద కేసులు అది భూ ఆక్రమణదారులని ఆ రోజుల్లో టీడీపీ చాలా నియంతృత్వం పెట్టింది రాజశేఖర రెడ్డి కూడా చేశారు కానీ ఇక్కడ ఉన్న కొంత కాంగ్రెస్ నాయకత్వం కొంతమంది నాయకులు ఆ పోరాటానికి పాజిటివ్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు అది పోట్లాడిన వాళ్ళు ఉన్నారు మరి ఆ పోరాటం అట్లాంటిది దాగింది ఆ గుడిచిలోళ్లకు ఆ పేద ప్రజలకు ఆ కార్మిక సంఘాలకు వాళ్ళందరికీ ఎవరికి నస్తే వాళ్ళు వాళ్ళు వాళ్ళకు వేస్తారు రాజకీయంగా వేయటం వేరు పోరాటం చేసిన వాళ్ళ ప్రజా నాయకత్వం వెంట అనుసరించటం వేరు కామ్రేడ్స్ ఇంత హార్డ్ కోర్ కమ్యూనిస్ట్గా ఉండి జెండాని వీడి గులాబీ జెండాను ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీని వీడటానికి ప్రధాన కారణం నా మొత్తం లైఫ్ని ఇరవై మూడేళ్ళ నుంచి నలభై ఏడేళ్ళ వరకు అంటే ఒక మనిషి జీవితంలో అత్యంత యంగ్ ఏజ్ మొత్తం నేను కమ్యూనిస్ట్ ఉద్యమంలో దారవసాను కుటుంబాన్ని పిల్లల్ని నా ఉద్యోగ అవకాశాలు వచ్చే వాటిని కాదని ఒక నమ్మకంతో ఒక సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసుకొని నేర్చుకొని వచ్చినాం రాష్ట్ర కమిటీ స్థాయికి ఎదిగారు కానీ అందులోనే నా ఉనికినే లేకుండా చేసే కొన్ని ప్రయత్నాలు జరిగిన టైంలో బయటికి రావటం జరిగింది మారిన గాయాలను తవ్వుకోవడం అంత మంచిది కాదు సరే అవి జరుగుతాయి అంటే ఎట్లాంటి గాయమైంది ఒక ఇరవై ఐదేళ్ళ పాటు కష్టపడి ప్రజల్లో ఉండే స్థానాన్ని జీరో చేద్దామనే ప్రయత్నాలు జరిగినప్పుడు తప్పదు కదా అంటే ఆ గాయానికి ప్రధాన కారణం ఏంది మరి అదే ఆధిపత్యం సిద్ధాంత విధానపరమైనటువంటి విభేదాలు ఎన్నడూ లేవు ఉండే చిన్న చిన్న క్యాస్టిస్ పట్టించుకోవాలి ఊకే ఆ పార్టీకి ఈ పార్టీకి దేశవ్యాప్తంగా పార్టీల తోకలుగా మారద్దు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని బిన్న ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి అవి పెద్ద ప్రధాన అంశాలు కాదు నిర్మాణపరమైన సమస్యల్లో పార్టీ వైఖరిలోనే ప్రధానమైనది అంతర్గత పోరాటం అందులో నుంచి బయటికి రావడం జరిగింది వస్తున్న టైంలో మాత్రం ఏం చేయాలి ఎటు వెళ్ళాలి ఈ నేను నమ్ముకున్న ఈ ఎంతో నమ్ముకున్న ఓ పదివేల మంది జనం ఉన్నారు మనల్ని నమ్మి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను వదిలేసి ఓల్డ్ టైమర్కి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నారు నాతో ఉన్న సహచరులు బలంగా మన మీద ఆధారపడి ఉన్నారు ఇట్లాంటి టైంలో ఏది బెటరు ఎట్లా అంటే నిజంగా గొప్ప మహనీయు మహనీయుడు ఒక బేసిక్ ఫండమెంటల్ థింగ్ ఒక ప్రాంతంలో ఒక దేశంలో ఒక సంపదను సంపదని పెంచాలి పెంచిన సంపదని ప్రజలనే కేంద్ర బిందువుగా చేసుకొని అందజేయాలి ప్రొడక్ట్ చేయాలి డిస్ట్రిబ్యూట్ చేయాలి డిస్ట్రిబ్యూట్ ఎవరికి చేయాలి ప్రజల్ని సెంటర్ పాయింట్గా పెట్టుకోవాలి అరువులైన ప్రజల్ని సెంటర్ పాయింట్గా పెట్టుకోవాలి అది చేసినటువంటి ఏకైక వ్యక్తి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ దేశంలో కొద్దిసేపు కమ్యూనిస్టులు అక్కడ ఏదైనా పక్కన పెడితే కేసీఆర్ ఇంతకంటే పెద్ద గొప్ప మానవతావాది ఎవరు కమ్యూనిస్ట్ పార్టీ అని పేరు కమ్యూనిస్ట్ నాయకుడు అనేది లేవచ్చు కావచ్చు కానీ అంతకంటే గొప్పగా ఒక రాష్ట్రంలో సంపదని పెంచి పెంచిన సంపదని కొద్దిమంది పెట్టుబడిదారులకు ధన ధనిక వాళ్ళకు అందజేయకుండా సామాన్య ప్రజలకు చేరవేసేటువంటి విధానాలు అయితే ఉన్నాయో కేసీఆర్కి అవి బాగా ఇన్స్పైర్ ఇదే నేను చేరికప్పుడు ఇదే చెప్పాను సంపద సృష్టించి సంపద అవి అభివృద్ధి కార్యక్రమాల్లో కనబడ్డాయి సంక్షేమ కార్యక్రమాలు కనబడ్డాయి అంటే ఇంతకాలం సిద్ధాంతపరంగా పనిచేసిన పార్టీ కంటే ఇది బాగా అనిపిస్తుందా మీకు హండ్రెడ్ పర్సెంట్ దేశానికే కేసీఆర్ కావాలనేంత స్థాయిలో ఈరోజు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎనిమిదేళ్ల కాలంలో పనిచేస్తున్నది అరే ఎన్ని రకాలండి మనం ఎన్నిట్లలో కేసీఆర్ గారిని దేశానికి ఆదర్శంగా ఈరోజు కనబడుతున్నారు ఈ భారతదేశ భూమి మీద ఇప్పటి వరకు పుట్టినటువంటి వాటిలో చాలామంది గొప్ప గొప్ప మహనీయులను చాలా నేను కూడా తెలుసుకున్నా నేర్చుకున్నా మాస్ లీడర్స్ అంటే ఇద్దరే ఇద్దరండి చాలామంది మేము మాస్ లీడర్ మాస్ లీడర్ అంటారు కానీ ఒకటి మహాత్మా గాంధీ రెండోది కేసీఆర్ ఆయన ఉద్యమ నిర్మాత స్వతంత్రం తీసుకురావడం గాంధీ కీలకమైన పాత్ర అంటే నిర్మాణ దక్షకుడు కేసీఆర్ గారు నిర్మాణ దక్షకుడితో పాటు పరిపాలన దక్షకుడు కూడా అంటే ఉద్యమం చేసిన నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఎనిమిదేళ్ళ కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇరవై ఎనిమిది రాష్ట్రాల కంటే మంచి అభివృద్ధి చూపించడం ఈ రాష్ట్ర అధినైతే ఈరోజు దేశానికి కావాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపించడం అనేది ఈ భారతదేశం అనేది ఏర్పడ్డ కానిషి ఇది ఒక అద్భుతం ఇక అంతకంటే ఏ సిద్ధాంతం కావాలి ఏ నిర్మాణం కావాలి ఇంకేం కావాలి వారి నాయకత్వంలో పనిచేయటమే దన్మ అవటం అంతే ఈ మిగతా పార్టీలు కూడా చేరి చేయటం తప్ప ఇంకేం లేదు అంత సుదీర్ఘకాలం కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నారు ఎలాంటి విభేదాలు వచ్చినా కానీ మీరు గులాబీ జెండా ఎత్తుకున్నారు చాలామంది మీకంటే ముందుగా చేరిన వాళ్ళు ఉన్నారు చేరికలైన వాళ్ళు ఉన్నారు ఉద్యమ నాయకులు ఉన్నారు ఉద్యమకాలంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు సింద్ కొంత సిద్ధాంతపరంగా కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ పనిచేసిన వాళ్ళు అయినా కానీ స్థానికంగా కొందరు ప్రజాప్రతినిధి కావచ్చు అట్లా వాళ్ళు అడ్డుకున్న అట్లా అడ్డు చెప్పినా కానీ మీరు దీన్ని సాధించగలిగిన అంటే అంత సాన్నిహిత్యం కలగడానికి మీరు సృష్టించుకోవడానికి కారణం ఏంటి ఎవరు దేనికి ఎలా ఉపయోగించుకోవాలి అనే ప్రజల నాడిని నిర్మాణ దక్షతని కలిగితే గొప్ప మహానాయకుడు కేసీఆర్ ఇంకా తోడు ఇప్పుడు కేటీఆర్ గారు వెరీ డైనమిక్గా రాష్ట్రంలో డైరెక్షన్లో పనిచేస్తున్నారు అంటే మీలో ఏం చూడగలిగారు అని నేను రెండు వేల పదిహేడు మార్చ్ ఇరవై నాడు మేమందరం మా నాయకత్వం నాతో వచ్చిన నాయకత్వం నా స్థాయి నాయకత్వం ఇంకా నాయకత్వం ప్రజలందరూ చేరినం అదే సంవత్సరం నాకు రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు ఇచ్చారు కేసీఆర్ గారు రాష్ట్ర కార్యదర్శికి ఇచ్చేటప్పుడు నాకు ఒక మాట చెప్పారు మొదటగా నువ్వు బాగా కష్టపడి చేయి నీకు మంచి పదవి ఇస్తాను నేను వారికి నా శక్తివంచన లేకుండా నేను పార్టీలో చేరేటప్పుడు కూడా నాకు ఈ పదవి కాలని ఎలాంటి డిమాండ్ పెట్టలేదు మొదటిది కుడిసెలు అభివృద్ధి చేయండి కార్యకర్తలని ఆదుకోండి ఈ డిమాండ్లు తప్ప ఎలాంటి వ్యక్తిగతంగా నాకు ఈ పదవి కావాలి చేరేటప్పుడు డిమాండ్ మనకు అవేం తెలియదు కొంతమంది వాళ్ళు సలహాలు ఇచ్చారు కూడా నేను అవేం పాటించలేదు చేరినం అభివృద్ధి అది చాలా అనుకున్నాం సారు నాకు రాష్ట్ర కార్యదర్శి చెప్పారు మంచిది అనుకున్నాను ఆ రాష్ట్ర కార్యదర్శి పదవిని నాకు ఈ ఆ పదవిలో ఇచ్చిన ప్రతి పని నేను సక్సెస్ అనుకుంటాను ఈ జిల్లా నాయకత్వంతో ఎక్కడ నేను అందరికీ హెల్ప్ఫుల్గానే ఉన్నా అందరికీ నేను సాయపడేవాడిగానే ఉన్నా తగదే పడేవో దృష్టి నాకు ఎప్పుడు ఉండదు నా మా ఈస్ట్ ఎమ్మెల్యే గారు కానీ వెస్ట్ ఎమ్మెల్యే గారు కానీ ఏదైనా చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు ఉంటాయి సహజంగా నా పదవికి ఎవరు అడ్డుపట్టరని అనుకోవట్లేదు అందరికీ నాకు ఇలాంటి అతనికి పదవి ఇస్తే మంచిదే అనే అభిప్రాయం వ్యక్తం చేసిన వాళ్ళే ఈ జిల్లాలో ఎక్కువ నాయకత్వం ఉంది కేసీఆర్ గారు మంచి ప్రాధాన్యత ఇచ్చారు నిజంగా నా మిగతా త్రోఅవుట్ లైఫ్ అంతా నేను వారి అడుగు జాలలో నడవాలనుకుంటాను కారణం ఏంటంటే నేను నేనేం బాగా కోట్లు కోట్లున్న డబ్బు కాదు ఏదైనా ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యే పదవి ఉండి ఈ పార్టీలోకి రాలేదు జనము నాయకులు కృషి కొద్దిపాటి చదువు ఇంత విజ్ఞానం కూడా ఉందేమో అనుకుంటా నేను అట్లా ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు నన్ను వారు భోజనానికి పిలిచారు నా జీవితంలో మర్చిపోయిన రోజు అది రెండు వేల అంతకుముందు ఒక టూ మంత్స్ బ్యాక్ ఒకసారి నైట్ కాల్ చేశారు తర్వాత ఒకసారి రా నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ దెబ్బలు పోరాటాలు ఉద్యమాలు లోలు పెట్టుడే కదా అని ఇదంతా ఒకసారి ప్రభుత్వం ఎలా ఉంటుంది పరిపాలన ఎలా జరుగుద్ది చట్టాలు ఎలా చేస్తారు ప్రభుత్వాన్ని దగ్గరగా నీకు చూపించే అవకాశం కల్పిస్తా అన్నాడు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనగా వన్ టూ మంత్స్ తర్వాత ఒకసారి ఒక ఆర్టికల్ రాశాను నేను 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 కొంచెం బీసీస్ మీద లేక ఎస్సీఎస్టీ బీసీలకు రిజర్వేషన్స్ ఎలా ఉండాలి అనే దాని మీద పార్టీలో కరపత్రాలు చిన్నపాటి బుక్లెట్స్ అవి ఇవి రాయటం నోట్స్లు తయారు చేయటం కొంత చేసేది అందులో వీళ్ళకి వచ్చిన తర్వాత ఏదైనా పని ఉండాలని సృష్టి మనకు మనం పని సృష్టించుకోవాలి అని సకల జన్మల సమగ్ర అభివృద్ధి అని ఒక ఆర్టికల్ రాశాం ఆర్టికల్ సార్ చదివారు ఆగస్టు తొమ్మిది నాడు అది పబ్లిష్ అయింది చదివి నాకు కాల్ చేశారు అంటే అలా రాశాను ఇదే పాయింట్ సంపదను సృష్టించడం ఎవరు చేస్తారు దేశంలో సంపద బాగుంది రాష్ట్రాల్లో సంపద బాగుంది కానీ ఆ సంపదను సృష్టించంతో పాటు పెరిగిన సంపదను ప్రజలను కేంద్ర బిందువుగా చేసే పంపిణీ అదే ఈ తెలంగాణలో కేసీఆర్ సాధించిన గొప్ప విజన్ అది అభివృద్ధి చిహ్నం అట్లాంటి గొప్ప మహానీయుడు అని ఆ టైప్లో ఆర్టికల్ రాశాను ఆర్టికల్ చదివాను బాగుంది కానీ కొంచెం ఎక్కువ పొగుడుతున్నట్టు నేను అంటే సార్ మనం ఇంత చేస్తున్నప్పుడు ఆ మాత్రం ఏం చేయనోడే ఎక్కువ ఏదో చేస్తున్నాడు చెప్తున్నాడు చెప్తే నువ్వు రాగలుగుతావా అన్నాడు అంటే వస్తా సార్ అంటే కారు పంపాలా నువ్వు అంటే లేదు సార్ నేను కారు నాకు అప్పుడు తీసుకొస్తా వచ్చాయి వెంటనే వచ్చాయి అన్నాడు అంటే సరే అని నేను లెవెన్ థర్టీకి అలా బయలుదేరేసాను అంతేగా వచ్చి స్నానం చేసి బట్టలు వేసుకొని పోయినాం అది ఆగస్టు తొమ్మిది రెండు వేల పదిహేడు బైగంపేట విమాన అది ఫ్లైఓవర్ ఎక్కేసరికి చినుకులు పడుతున్నాయి రెండున్నర అవుతుంది సంతోష్ సార్ ఫోన్ చేశాడు శ్రీనివాస్ ఎక్కడున్నావు సార్ వెయిట్ చేస్తున్నాడు లంచ్ లంచ్ మీద కూర్చున్నాడు నువ్వు లంచ్కి రమ్మంటే అరే భోజనానికి రమ్మంటున్నాడు మనకు తెలియదు కదా తెలుసు కానీ భోజనానికి నేను పావు గంట లేటుగా పోయినా సార్ అట్లే ఉన్నా మీద కూర్చున్నాడు చాలా వండర్ అయిపోయిన అసలు ఇదేంటి అని చెప్పేసి రా 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 ఇట్లా రావన్నీ తర్వాత కానీ నువ్వు చేత కూర్చో కూర్చో ఆ ఏం తింటావు ఆ మటన్ తిను ఈ కందిపప్పు చారు చేశారు ఇది పోసుకో చాలా బాగుంటుంది శ్రీనివాస్ విటమిన్స్ అది అని ఇట్లా చెప్తూ చాలా ఆప్యాయంగా ఫ్రెండ్లీగా మాట్లాడి వచ్చినావు కదా నువ్వు ఇప్పుడు మనం ఎస్ఆర్ఎస్పి పునర్జీవన ప్రాజెక్టుకు వెళ్దాం నువ్వు నాతో వచ్చాయన్నాడు సార్తో కార్లో జర్నీ వారు ముందు సీట్లో నేను వెనుక సీట్లో నా పక్కన పల్లరాజ్ రెడ్డి గారు రెడ్డి గారు కూడా వచ్చారు త్రీ అవర్స్ హైదరాబాద్ టు నిజామాబాద్ ఎస్ఆర్ఎస్పి పునర్జీవన ప్రాజెక్టుకు త్రీ అవర్స్ అండి పోతుంటే మధ్య మధ్యలో ఒక క్వశ్చన్ సిపిఎంలో బాధ్యతలు చేశావు తర్వాత ఓల్డ్ టైమర్స్ ఎలా ఉంటారు నీ ఆర్థిక జీవితం ఏంటి ఎమ్మెల్యే పోటీ చేస్తే ఓట్లు వచ్చినాయి ఇట్లా పదివేలు లోపల ఇంత వేలో పదివేల గుడ్ బాగా వచ్చినాయి నీకు అన్నాడు నాకు ఫుల్ హ్యాపీ అసలు అందరూ మంచిగా ఏమో ఉన్నారు కానీ ఆయన ఒక్కసారి నీకు బాగా వచ్చినాయంటే అసలు ఆ అనుభూతే వేరైంది నాకు తర్వాత ఆయన వ్యవసాయ రంగం ఎట్లా తర్వాత మొక్కల నాటకం టూరిజం ఆ పోతుంటేనే ఆయన కలెక్టర్ గారికి ఫోన్ చేస్తున్నాడు ఇక్కడ ఇది ప్రాబ్లం ఉంది ఇది ఇట్లా సెట్ చేసుకోవాలి అది అప్పుడు అనిపించింది తెలంగాణ కోసమే పుట్టిన మహనీయుడు బాయిడే ఇది వేరే లేదు అందుకే ఇదంతా జరిగింది అని వండర్ అయినా ఆ వచ్చి ఆయన ప్రాజెక్ట్ గురించి ఆయన చెప్పిన విషయాలు అన్నీ కలిపి మళ్ళీ ఒక ఆర్టికల్ రాసిన రాస్తే మళ్ళీ ఆగస్టు నాడు మళ్ళీ పిలిచాడు అప్పుడు కలెక్టర్ల మీటింగ్లో కూర్చోబెట్టాడు అప్పుడు భూ సర్వే ఎలా చేయాలి కోసం సార్ ఒక చట్టాన్ని ఎలా తయారైద్దు చూడు నువ్వు అని ఒక వెనుక స్పెషల్గా కూర్చేసి అట్లా నన్ను ఎంకరేజ్ చేసి వారు ఇచ్చారా ఆ ప్రోత్సాహంతో ఎప్పటికప్పుడు ఆర్టికల్స్ రాయడం ఇచ్చిన పని చేయడం ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉండటం నాకు ఇష్టం పార్టీలో చేరిన కొద్ది సమయంలోనే సీఎం కేసీఆర్ ఫోన్ చేస్తే మీరు మొదటిగా ఎవరికి చెప్పిందో ఎట్లాంటి అనుభూతి కలిగి ఓ అది చాలా రాత్రి పది పది అవుతుంది సీఎం ఆఫీస్ నుంచి రెండు సార్లు ఫోన్ వచ్చింది నేను ఫోన్ ఎత్తలేదు అది ఆఫీస్ అని తెలియదు సీఎం గారు చేస్తారని తెలియదు నేను ఫోన్ ఎత్తకపోతే అప్పుడు మేయర్గా ఉన్న నన్నపూరి నారాయణ గారి ఫోన్ వచ్చింది పోయింది శ్రీనివాస్ లేడీ ఫోన్ ఎత్తట్లేదు అని ఇదే ఇష్యూ మీద అదే నైట్ ఈలో పల్లరాజర్ రెడ్డి గారు ఫోన్ చేసింది సీఎం ఫోన్ నెంబర్ ల్యాండ్ నెంబర్ అది మనకు దూరం ఉండేది ఏంటయ్యా నువ్వు సీఎం గారు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నావు ఫోన్ ఎత్తే ఎట్లా ఈ సీఎం ఇదేంటి లేదు సార్ నేను లంచ్ చేస్తున్నా సార్ లేట్ అది ఫోన్ ఛార్జింగ్ పెట్టిన సార్ దూరం ఉంది అంటే ఒక టెన్ మినిట్స్ ఆగు నీకు మళ్ళీ సార్ ఫోన్ చేస్తాను అన్నాడు అంటే ఇక అట్లనే కూర్చున్నాం నేను మా మిస్సెస్ మా కొడుకు మా బేబీ హాస్టల్ ఉన్నట్టుంది కరెక్ట్ పది నిమిషాలకు సార్ ఫోన్ చేశాను ఫోన్ చేసి శ్రీనివాస్ గారు బాగున్నారా అన్నాడు శ్రీనివాస్ గారు సార్ సార్ బాగున్న సార్ సార్ బాగున్నా సార్ ఎలా అనిపిస్తుంది పార్టీలో చాలా బాగుంది సార్ అది ఇదని చెప్పు అన్నాడు లేదు సార్ బాగానే ఉంది ఎట్లుంది మన పాలన ఎట్లా అనిపించింది అని అంటే అప్పుడు ఇంకా రెండు వేల పదిహేడే కదా కొన్ని కొన్ని స్కీమ్సే పర్లేదు సార్ ఇంకా కొన్ని చేయాల్సిందంటే నువ్వు వాస్తవం చెప్పినావు పార్టీలో నువ్వు అలాకెళ్ళి వచ్చిదావు కదా నువ్వు వీళ్ళ కాడ వాళ్ళకాడ ఏముంటావు ఏమో కానీ నువ్వు నా దగ్గర రా నేను మళ్ళీ ఫోన్ చేస్తా నేను కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరికీ మంచి బాధ్యతలు ఇచ్చిన మార్కెట్ చైర్మన్లు ఇచ్చిన అవి విచ్చినా ఇచ్చిన అప్పుడు చెప్పాడు అనమాట నీ 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 వీపు మీద బండెడ్ పని పెడతా తర్వాత నీకు మంచి బాధ్యత ఇస్తా కష్టపడి పనిచేయి అంటే తప్పకుండా సార్ మీరు ఏం చెప్పినా నేను చేస్తాను సార్ సిస్టమేటిక్గా అని చెప్పి అట్లా ఫస్ట్ ఫోన్ తర్వాత ఇక లంచ్కి పిలవటం అట్లా చాలా సార్ అంటే ఐదు సార్లు లంచ్ కలుసుకోవడం ఎక్కడున్నా పేరు పెట్టి శ్రీనివాస్ బాగున్నావా ఎట్లా చేసినా అనటం రాష్ట్ర కమిటీలో రెగ్యులర్గా సార్కు టచ్లో ఉండటం తర్వాత కేటీఆర్ గారు వచ్చారు వారు చాలా అప్యాయంగా మనం బుక్ రాస్తే సార్ చేతుల మీదగా రిలీజ్ చేశాను రాసి పాతయ్య ఇంకేమైనా కొత్త రాష్ట్రం ఈ మధ్య ఎప్పుడు వారు కొంచెం తిట్టినట్టు మాట్లాడినా అందులో చాలా ప్రేమ ఉంటుంది దాన్ని మనల్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి తోడ్పడే విధంగా ఉంటుంది ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఏదో వరంగల్కి వస్తే నగర బాటకు వస్తే కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి చూసిన చంద్రబాబు నాయుడు ఒకసారి ఏదో పొత్తులో వస్తే పక్కన మైక్ అందుకొని మాట్లాడినా కానీ అది ఒక వన్ టూ మినిట్స్ సంబంధించిన ఒక ఒక గొప్ప మనిషిని ఏడేళ్ళ నుంచి ఆరే ఆరేళ్ళు ఏడేళ్ళ నుంచి దగ్గరగా చూస్తూ వాళ్ళ నిర్ణయాల్లో భాగస్వామ్యం అవుతూ అవి అమలు చేస్తూ వారితో ఆప్యాయతం చేసుకుంటూ వారు వారి ఒక పదవిని ఇవ్వటం అంటే ఇప్పుడు ఈ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి అనేది మీకు వస్తారని అనుకోలేదని తెలియదు నేను ఎన్నడికి ఈ పదవి కావాలని వారిని కోరలేదు పని చేసుకుంటూ పోవడమే పనిగా పెట్టుకున్నా వారు ఇచ్చిన పని ఇది బాధ్యత అనుకుంటా తప్ప నేను పదవిగా కాను ఏదో అదే అలవాటైంది ఎక్కువ పదవి ఏదో ఏదో పేరు కనడం తప్ప బాధ్యత దాంట్లో మనం ఎంతవరకు చేయగలితే ఎంతకరం పార్టీ ఇచ్చిన పని చేయటం సారు ఏ లక్ష్యాలు అయితే పెట్టుకుంటారో ఆ లక్ష్యాలలో మనం సమిధనొక్కటి కావాలి ఈ రోడ్ డెవలప్మెంట్ అది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ మనసులో ఏదైనా ఉండేనా పదవి ఇది ఇస్తే బాగుండదు నాకు నిజంగా మేము ఏ పదవి వస్తే ఏం చేస్తారో ఇవన్నీ ఆ వైపు ఎన్నో ఆలోచనలు లేవు మేము సార్కు నా దండం పెట్టి సార్ మీరు ఏది ఇస్తే అది చేస్తాం అట్లానే పర్టికులర్గా ఈ పదవి కావాలని ఒకసారి ఏదో బీసీ కమిషన్ గురించి అడిగినట్టు అనిపించింది నేను సార్కు లెటర్ పెట్టినట్టు ఏదో ఉన్నట్టు ఉంది కానీ ఎక్కువ భాగం సార్ నిర్ణయానికి కట్టుబడి మన టాలెంట్ ఏందో మనం దేంట్లో సూట్ అవుతామో మనకంటే ఎక్కువ వారికే తెలుసు అనుకుంటా సినిన్న టిఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ విధానానికి సంబంధించి కానీ కేసీఆర్కి సంబంధించి కానీ మీరు ఇప్పటిదాకా చెప్పిన వాటిలో ఒక నాలుగు ప్రధానమైన అంశాలు పార్టీ ఈ విధంగా ఈ ఈ వీటి మీద నచ్చుతుంది అని ఏం చెప్తారు మీరు నాలుగు నిమిషాల్లో కేసీఆర్ గురించి చెప్పాలంటే నేను ఇంతకుముందు మాట్లాడిన అందులో కొన్ని వచ్చినాయి మొదటిది ఆయన నిర్మాణ దక్షకుడు పరిపాలన దక్షకుడు కూడా నిర్మాణ దక్షకుడు కాబట్టే తెలంగాణ సాధించగలిగిండు అంటే ఆ ఉద్యమాన్ని ఏ టైంలో లేపాలి ఏ టైంలో బ్యాలెన్స్ చేయాలి ఎలాంటి ఎత్తుగడలు వేయాలి తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా గవరించుకుంటా అన్నడే తెలంగాణ కోసం చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చినోడే అవన్నీ ఆయన చేసినటువంటి గొప్ప కార్య అంటే నిర్మాణ దక్షత ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి ఆయనే ముఖ్యమంత్రి అయ్యి తర్వాత పరిపాలన దక్షకుడుగా ఈరోజు ఆదాయ వనరులు పెంచిండు తెలంగాణ స్టేట్లో వారి యొక్క పరిపాలన దక్షత గొప్పతనం ఏంటంటే ముఖ్యమంత్రులందరూ నేర్చుకోవాలి ఒక పెద్ద యూనివర్సిటీ ఈ ఈ కొత్త కేసీఆర్ ఎలా ప్రజల్ని అడ్మినిస్ట్రేట్ చేయాలి ఆ రాష్ట్రాలని మన రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి ఐదు లక్షల ఐదు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు ఏళ్ళల్లా పదకొండు లక్షల నలభై ఎనిమిది కోట్లకు పెరిగింది స్థూల రాష్ట్ర జాతీయ ఆదాయం జాతీయ ఉత్పత్తి అంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అని చూసేటప్పుడు ఇది ఒక పారామీటర్ అయితే ఇది ఏముంది కొద్దిమంది దగ్గర సంపద పెరిగితే అదంతా కలిపి రాష్ట్రం దూయిస్తారంటారు అట్లాంటప్పుడు ఇంకా అభివృద్ధికి రియాలిటీ కోలమానం తలసరా ఆదాయం తలసరా ఆదాయం మనకు తెలంగాణ ఏర్పడే నాటికి ఒక లక్ష ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఇంకా ఎనిమిది వందల సంథింగ్ ఇప్పుడు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు తెలంగాణ తలసరా ఇక ఇంతకు మించిన అభివృద్ధి ఎట్లక రెండు ఇంకా కొంతమంది ఆర్థిక విశ్లేషకులు అంటారు పండించే పంటను కాదు తినే తిండిని బట్టి నిజమైన అభివృద్ధిని లెక్కేయాలని ఇప్పుడు ఎంత ఉత్పత్తి అయితే మనిషికి మనస్త ఎన్ని కిలోలు వస్తాను అనేది కదా ఒక వంద కిలోలు ఉత్పత్తి అయితే వరి ఒక్కడికే డెబ్బై కిలోలు పోయి మిగతా తొంభై తొమ్మిది మందికి ముప్పై కిలోలు పంచుకున్నాం అనుకో పేరు చూస్తే వంద కిలోలు ఉత్పత్తి అయిన ఉంటుంటుంది ఒక్కడికే డెబ్బై కిలోలు పోతాయి వీళ్ళకి వచ్చేది ఎంత తక్కువ 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 వస్తుంది కదా కాబట్టి పండించిన పంటను కాదు తినే తిండిని బట్టి నిజమైన అభివృద్ధిని లెక్కేయాలను అట్లా చూసినా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క భయం పెరిగింది భయం ఎప్పుడు చేస్తాం డబ్బులు ఉంటేనే చేసేది అట్లా ఎలక్ట్రిసిటీలో తెలంగాణ రాకముందు పదకొండు వందల యూనిట్లు వాడుకునే వాళ్ళం ఈరోజు రెండు వేల పది యూనిట్లు ఖర్చు చేస్తున్నాం అంటే కన్జంప్షన్ పెరిగింది తలసరి ఆదాయం పెరిగింది స్థూల జాతీయోత్పత్తి పెరిగింది ఈ అంటే ఇవన్నీ ఆయన వనరులు పెంచడం దాన్ని పంపిణీ చేయటం అనే పరిపాలన దక్షత ఉంది ఇది మొదటగా బాగా అట్రాక్ట్ చేసింది రెండోది ఏంటంటే గొప్ప మానవతావాది ఆయన ఎంత గొప్ప మానవతావాది అంటే ఆ కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనుకుంటాడు బోలాశంకరుడు అంటవే ఒక విధంగా ఎంత గొప్ప మనిషి కష్టం ఉందంటే ఆ తరగతి చెప్తే అందులో నుంచి గొప్పగా పుట్టుకొచ్చిన పథకమే దళిత బంధు రే దళితులు అన్ని కులాలలో పేదవాళ్ళు ఉంటారు కానీ దళితులకు ఉన్న ప్రత్యేక ఏంటంటే అంటే వాళ్ళు వివక్షతను తీరుకుంటారు వివక్షత అనేది అది ఆ కులంలో పుట్టిన వాళ్ళు అవగాహన చేసుకుంటారు కానీ అనుభవించలేరు కానీ అనుభవించిన వాళ్ళ బాధలు వింటే మాత్రం కడుపు నిండా తిండి పెట్టినా వేరు కానీ చిన్న చూపు కులం పేరిట అది తట్టుకోలేని బాధ దాన్ని గమనించి దాన్ని ఆ వివక్షను ఎదుర్కోవాలంటే వీళ్ళు ఆర్థికంగా బలపడాలని చెప్పి కొన్ని స్కీములు పెట్టి ఆ స్కీములకు శిక్షణ ఇచ్చే చేసే కంటే నీకు నచ్చిన వ్యాపారం చేసుకో ఒక పది లక్షలు ఎలాంటి బ్యాంకు షూరిటీలు కండిషన్స్ ఇబ్బందులు లేకుండా ఇచ్చి బతకమని చెప్పినటువంటి మహనీయుడు పది లక్షలు నేరుగా ఏ వ్యాపారం చేసుకున్నా ఇస్తా నేను మీకు ఆర్థిక సహాయం చేస్తున్నా అనడం వల్ల వైఫల్యాలు కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి కదా మొదటిది ఈ దళిత పద్ధతి గురించి కూడా కొంత బయట ఇంకొక చర్చ కూడా ఉంది వారు ఏదో ఇప్పుడే కొత్తగా దీన్ని తీసుకొచ్చి ఏదో రాజకీయాల కోసం ఓట్ బ్యాంక్ కోసం చేసింది కదా సమాజం పట్ల చాలా లోతైనటువంటి అయినటువంటి అవగాహన మహనీయుడారు ఎక్కడ లేదు ప్రపంచంలో దేశంలో మాత్రమే కులవెక్స్తోంది భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే కుల వ్యవస్థ ఉంది ఇక్కడ ఈ ప్రపంచంలో కులం అనేది ఇక్కడ లేదు చాలా కులాలు ఉన్నాయి కానీ వివక్షత దళితులకు మాత్రమే ఉంది ధనిక పేద వివక్షత వేరు కానీ అతనే దళితుడైతే ఇంకా అదన వివక్షత మహిళ అయితే ఇంకా అదనం వివక్షత అందులో దళితుడని తెలిస్తే ముట్టుకోరు ఎంత వివక్షత అండి అంటే జంతువులు పూజిస్తారు పెంచుకుంటారు తింటారు కానీ సాటి మనిషి దళితుడని తెలిస్తే ముట్టుకోరు వేల సంవత్సరాల నుంచి అట్లా చేయకూడదని చట్టాలు ఉన్నాయి విఫలమవుతున్నాయి వాళ్ళు ఉత్పా వివక్షతకు గురయ్యారు ఉత్పాదక రంగానికి కూడా దూరం అయ్యారు అది ఒక దేశ నాగరికత సమాజంగా ఎదగడానికి ఈ వివక్షత అడ్డు కలెక్టర్ల మీటింగ్లో నేను అందులో కూర్చున్న ఆ రోజు చెప్పారో దళితులు అభివృద్ధి కాకుండా మహిళలు అభివృద్ధి మహిళలు ప్రతి వంటగత్తే పారిశ్రామిక పారిశ్రామికగత్తగా మారితే దేశం మహోన్నతంగా మారుద్ది అని చెప్పాడు ఆ రోజు దళితుల గురించి చెప్పాడు ఆ తర్వాత వెయ్యి కోట్లు బడ్జెట్లో కేటాయించాడు నేను తొంభై ఎనిమిదిలో కుల వివక్షత కోసం వరంగల్ నగరంలో చాలా సర్వేలు చేసిన అండి సహపంక్తి పోయి అన్ని పెట్టిన ఎంప్లాయీస్ రంగంలో వివక్షత ఉంటుంది ఎందెందు వెతుకునా అందందు వివక్షత ఉంటుంది కొంతమంది ఇండ్లు బిల్డింగ్ కార్మికులతో ఇల్లంతా కట్టించుకుంటారు పూజ గది వచ్చారు మాత్రమే దళితులతో కట్టించుకోరు ఎంప్లాయీస్లో కొంతమందిని టూ గాడు త్రీ గాడు అని పిలుస్తారు మీటింగ్లు పెట్టుకుంటే దళితులంతా దిక్కు మిగతా వాళ్ళంతా దిక్కు మిగతా వాళ్ళంత ఉక్కు ఇట్లా కూర్చుంటారు అంటే ఏ రంగంలో అంత అడ్వాన్స్గా వెళ్ళినా ఉంటుంది ఇది పోవాలి వివక్షత పోవాలని ఒక కార్యాచరణ చేపట్టి దానికి ఆర్థికంగా బలపడితేనే వీళ్ళు దాన్ని ఎదుర్కోగలుగుతారని చెప్పి పది లక్షల రూపాయలు నీకు నచ్చిన బిజినెస్ చేసుకో ఇంతకుముందు పది ఇరవై ఈ స్కీమ్స్ ఏ ఉంటాయి ఈ స్కీమ్స్ కు మేము వర్క్షాప్స్ పెడతాం అవి నడుపుకో ఈయనకు ఆ బిజినెస్ నడవదు ఆ వర్క్షాప్ చేసిన రెండు నెలలకు ఏం రాదు ఇప్పుడు ఫస్ట్ వాటికి సంబంధించి నేరుగా కార్పొరేషన్ వచ్చాడు మీరు అనేదాన్ని నేను కాదు అట్లే మొదటిది ఏంటంటే ఇలా వారు ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే నీకు నచ్చిన బిజినెస్ ఎంచుకో అంటే మనం ఏమి ఎంచుకుంటాం మనకు సహజంగా ఏదైతే మార్కెటింగ్ చేయగలుగుతామో ఎందులో అయితే ఉపాధి మంచిగా పొందగలుగుతామో ఏదైతే ఈజీగా ఉంటుందో దాన్ని నేను చేసుకుంటాను నీ ఫస్ట్ అయిన చెప్పి నువ్వు ఇది నేర్చుకోని ఇది కొనుక్కోవట్లేడు నీకు నచ్చింది ఎంచుకో నువ్వు ఒక్కరు ఎంచుకుంటావా ముగ్గురు ఎంచుకుంటారా పది మంది కలిసి పెట్రోల్ పంప్ పెట్టుకుంటారా ముగ్గురు కలిసి పాల కేంద్రం పెట్టుకుంటారా ఒక్కడు కలిసి ట్రాక్టర్ కొనుక్కుంటావా లేక టెంట్ హౌస్ పెట్టుకుంటావా నువ్వు ఇంకేదైనా చేస్తావా ఫోటోగ్రాఫ్ పెట్టుకుంటావా నువ్వు ఇప్పటికో ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళకి వచ్చినావు నువ్వు ఏ బిజినెస్ చేస్తానో ఆ బిజినెస్ విస్తరించుకోవడం కోసం చేసుకుంటావా నీకు నచ్చిన బిజినెస్ అని అంటే అర్థం నువ్వు ఎందులో అయితే రాణిస్తావో అది పెట్టుకోమని ఇప్పుడు అదే ఉదాహరణకి నాకు అటు కార్ నార్పు రాదు నేను రెంట్కి ఇచ్చుకుంటా ట్రావెల్స్లో పెడతా అంటే రెంట్కి ఇచ్చుకుంటా ట్రావెల్స్లో పెడతా అంటే ఇప్పుడున్న పరిస్థితులలో వంద మంది దళితులకు వంద యూనిట్లు ఇస్తే అందులో యాభై కార్లే అవుతున్నాయి వాటిని ఎట్లా అంటే మీరు ఒక గ్రామంలో ఎక్కడో జరిగిందని చెప్తున్నారు ఇవన్నీ కొన్ని రేపు వాటి లోతైన అనుభవాలు తీసుకొని ప్రభుత్వం తన పద్ధతులు తను ఇంకా ఎలాంటి సిస్టమ్స్ పెట్టాలని కొన్ని లిమిటెడ్ వాటికే ట్రైనింగ్ చేయగలుగుతాం ఇప్పుడు వర్క్షాపు పెట్టి ఏదో వాటికి సంబంధించి డ్రైవింగ్ సంబంధించి ఇవే కానీ దీన్ని అన్లిమిటెడ్ స్కీమ్స్ సారు ఎంత గొప్పగా ఆలోచితలు అంటే నచ్చింది పెట్టుకో అంటే ఎంత స్కోప్ ఉంది ఆ పదంలో ఇంకేమైనా ప్రాక్టికల్గా ఇప్పుడు సెకండ్ విడత మూడో విడత అవుతున్నప్పుడు ఏదైనా వస్తే దాన్ని ప్రభుత్వం వైపు నుంచి అధికారులు సార్ చెప్తే దాన్ని భవిష్యత్తు చూడాలి శ్రీనివాస్ గారు వ్యవసాయ రంగంలో గిట్టుబాటు ధర కల్పించకుండా సబ్సిడీలను ఎత్తివేసి ఒక్క రైతు బంధు ఇచ్చేస్తే ఏ విధంగా రైతులకు న్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి ఏమంటారు మీరేమంటారు కావాలని దుష్ప్రచారం చేయటం అయ్యి ఉండాలా లేకుంటే కేసీఆర్ గారు చేస్తున్న గొప్ప పనులు వాళ్ళ మట్టి బుర్రకు అర్థం కాకుండా ఉండాలి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో వ్యవసాయం అంతా కుదేలైంది కొన్ని లక్షల మంది వలసలు పోయారు రైతులు పట్టణాల్లోకి వచ్చి వాచ్మెన్లుగా కూలీలుగా మారిపోయారు చిల్లర మల్లర పనులు చేసుకుంటూ పుట్టబోసుకునే దుస్థితి వాళ్ళ కింద పనిచేసేటువంటి వ్యవసాయ కూలీలు అనేక మంది ఆత్మహత్యలకు నిలయంగా మారింది కరెంటు రాక ప్రాణం పోకట వాన రాక నీ ఇట్లాంటివి ఉన్నాయి అనేక కష్టాలు ఎండుబారిపోయినాయి బీర్లు మనం మన చిన్నతనంలో మన చిన్నతనం ఏంటి మనం మంచి ఎంగేజ్ గేజ్ గంజి కేంద్రాలు పెట్టేది కరువు కాటకాలు వస్తే రెండు వేల ఇరవై ఒకటి పంతొమ్మిది తొంభై తొమ్మిది ఇరవై ఇరవై గంజి కేంద్రాలు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయాన్ని తెలంగాణ వచ్చినాక ఈ ఎనిమిదేళ్ళ కాలంలోనే ఆకలికి అన్నమూర్ రామచంద్ర అన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని దేశాల్లోనే దేశ ప్రజలందరికీ తిండి పెట్టేటువంటి వ్యవసాయ రంగంగా అభివృద్ధి చేసినట్టు ఘనత కేసీఆర్ది ఇది ముందు ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు ఇప్పటి వరకు మీరు కేసీఆర్ గురించి కానీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కానీ మీ మీద కేసీఆర్కున్న ప్రేమను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో మెట్టు శ్రీనివాస్ ఎమ్మెల్యే కాబోతున్నాడు అనే సంకేతాలకి మీరేం సమాధానం చెప్తారు రాజకీయాల్లో పదవులు అంటామా బాధ్యతలు అంటామా కానీ పెరిగే కొద్ది ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశం వస్తుందని భావించేవాడిని నేను ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యే కూడా పోటీ ఉన్నాను నేను ఒక వామపక్ష పార్టీల నుంచి కాబట్టి ఎమ్మెల్యే కావాలని కోరిక ఉండటం సహజం కానీ కోరిక ఉండటం వేరు దానికోసం ఆతృతపడి పార్టీ లైన్కి భిన్నంగా వివరించడం వేరు నేను అలా పోయేటోని కాదు అంటే ఎమ్మెల్యే బర్త్ అయితే కన్ఫర్మ్ లేదు కేసీఆర్ గారు అడుగుజాడల్లో కేసీఆర్ గారు ఏ బాధ్యతలు ఇస్తే ఏం నిర్ణయించేస్తే దాన్ని అమలు చేయటం వరకే తప్ప ఎమ్మెల్యే టికెట్ వస్తుంది బర్త్ ఖాయమైంది ఇట్లాంటి విషయాలు నా దృష్టిలో లేవు నాకు సారిచ్చిన పని చేయడం ఒకటే తెలుసు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి గులాబీ సైనికుడుగా కేసీఆర్ గారి కేటీఆర్ గారి మార్గదర్శకత్వంలో వారు ఇచ్చిన పనిని శక్తివంచం లేకుండా పనిచేసి సక్సెస్ చేయటమే నా డ్యూటీ అంతకు తప్ప నేను ఇంకేమి మైండ్లో పెట్టుకొని నా పనిని నిర్ణయించుకోవట్లేదు అంతే రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినట్టుగానే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అని కనుక మీకు ఫోన్ వస్తే ఏం చేస్తారు ఇది హైపోటికల్ క్వశ్చన్ దాని మీద నేనేం చెప్పలేను ఇప్పుడు అట్లాంటి జరిగినప్పుడు అప్పుడు ఏం చేద్దాం ఆలోచిద్దాం తప్ప నేను ఇప్పుడు ఇప్పుడు మాత్రం కేసీఆర్ గారి నాయకత్వం మీరు హ్యాపీగా ఉంటారా ఎట్లా అనిపిస్తుంది అదే ఇప్పుడు రా ఒకటి జరుగుతుంది అని అనుకొని దాని నుంచి ఇప్పుడు అభిప్రాయాలు చెప్పడం కరెక్ట్ కాదు అంటే అనుకున్న దానికి భిన్నంగా ఇప్పటిదాకా మీ లేవు ఏమి మీ మీద ఆ ఆ ప్రేమను కానీ అసలు నేను అర్థమైంది అర్థమైంది నేను సార్ కనుక అలాంటి అలాంటి అవకాశాన్ని ఇస్తే మీరు స్వీకరిస్తారు కాదు ప్రస్తుతం ఏం జరుగుతుంది సార్ ఏం చెప్తే అది చేయటం మన డ్యూటీ అంతకు తప్ప నేను దాని మీద ఏం కామెంట్ చేయడం కానీ మనం ఒక పార్టీలో ఉన్నాం ఒక కర్మశిక్షలు గల కార్యకర్తగా ఉన్నాం కష్టపడి పని చేస్తాను కేసీఆర్ గారి డైరెక్షన్లో వారు ఏది నిర్ణయిస్తే అది చేయటం వారు ఎంచుకున్న లక్ష్యంలో సమ్మెను ఒకటి ఆవు తీయడానికి సిద్ధం అని చెప్పాం అంతే ఇక దాన్ని దాటి మనం ఆలోచించాం వారు ఏం చెప్తే అది చేస్తాం ఇక మీరు అడిగే క్వశ్చన్ వేరు ఆ క్వశ్చన్కు నేను ఇప్పుడు ఏదైనా ఎలాంటి పని ఇచ్చినా చేస్తా ఎలాంటి పని ఏ పని ఇచ్చినా చాలా వారు అది మిగతా లైక్ ఈ ఈ స్థాయిలో ఒక సామాన్యుడిని తీసుకొచ్చి ఒక రాష్ట్ర కార్యదర్శి లేదా ఎమ్మెల్యే నేను ముందే చెప్పాను ఎమ్మెల్యే కావాలని మీకు కూడా ఉంటుందండి ఎవరికి ఉండదు ఎమ్మెల్యే కావాలని ఎవరికైనా ఉంటుంది ఎమ్మెల్యే నేను పోటీ చేసి కూడా ఉన్నా కాబట్టి ఎమ్మెల్యే మూడు సార్లు తొంభై తొమ్మిదిలో తొంభై నేను స్పష్టంగా చెప్తున్నా తొంభై తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో మూడు సార్లు పోటీ చేశాను వామపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యే కావాలని కోరిక ఉండటం సహజం పెద్ద బాధ్యతలు వస్తే పెద్దగా ప్రజలకు సేవ చేయొచ్చు అనే దాని నుంచి మనం ఉంటాం కానీ దానికోసం వెంపర్లాడి పాకులాడి పార్టీ క్రమశిక్షణ దాటి వివరించేది మాత్రం నా దృష్టిలో లేదు దానికి పూర్తి విరుద్ధం అంతే కేసీఆర్ గారు ఏం చెప్తే నేను అది కూడా చెప్తున్నా ఎమ్మెల్యే పదవి అని కాదు వారు ఏది నిర్ణయించి నువ్వు చెయ్యి ఈ పనిలో నువ్వు సూట్ అయితే నువ్వు అంటే అందులో దూకి పనిచేసి విజయవంతం చేయటం కోసం శక్తివంచన లేకుండా చిత్తశుద్ధిగా ఉంటా అనేది అంకిత భావతం ఉంటా అనేది నా లైన్ అది ఏదైనా కావచ్చు ఎమ్మెల్యేనే కాదు నేను ఏ ఏ పదవి ఇచ్చిన పార్టీ బాధ్యతలు ప్రజలకు సేవ చేసే బాధ్యతలు ఇంకే రకమైన పనులు ఇచ్చినా ఇంకేదైనా ఇక్కడికి పోయి ఈ రాష్ట్రంలో పని చేయిపోవన్నా కూడా నేను పోయి పని చేస్తాను ఒకవేళ ప్రజల నుంచి అలా డిమాండ్ వస్తే అట్లాంటివి వచ్చినప్పుడు చూద్దాం అది వేరు ఇప్పుడు కానీ కేసీఆర్ గారు ఇచ్చిన బాధ్యతను మాత్రం ఖచ్చితంగా నిర్వహించాను తప్పకుండా అది ఏ పదవి ఇక్కడ ఇచ్చిన నాట్ ఓన్లీ ఎమ్మెల్యే ఎలాంటి బా ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టినా పక్క రాష్ట్రం పోయి నువ్వు గీడ పని చేయ బాబు కూడా పోతావు ఏదైనా అంటే ప్రజలకు సేవ చేసే ఏ పదవి ఇచ్చినా మెట్టు శ్రీనివాస్ సిద్ధంగా ఉంటాడు అది కేసీఆర్ నిర్ణయించుకున్న లక్ష్యంలో ఒక్కటి కావడానికి సిద్ధమని చెప్పాను అంతకంటే పెద్ద పదం లేదు అంతే సమిధన అయిపోతానని చెప్తున్నా కదా అది ప్రజల కోసం ప్రజల కోసం అంతే కేసీఆర్ లక్ష్యమే ప్రజలు దేశ ప్రజలు బాగుండాలని కోరుకుంటాను రాష్ట్ర ప్రజల్ని బాగు చేస్తున్నారు అందులో ఆ లక్ష్యంలో మనం భాగస్వామ్యం కావటం కంటే గొప్ప అదృష్టం ఇంకేముంది నా దృష్టిలో ఎమ్మెల్యే అనేది కాదు అసలు ఆ లక్ష్యంలో భాగస్వామ్యం కావటం మించిన పెద్ద పదవి లేదు కేసీఆర్ గారు నన్ను ఎక్కడో ఎలా వాడుకోవాలో వారికి తెలుసు వారు ఎలా వాడుకోవాలనిస్తే అలా పాగుతా అంతే కానీ వెట్టి శ్రీనివాస్ మధ్యలో ఏదో ఒకటి ఉంటుంది కదా అది చెప్పండి మీ మనసులో మాట ఏ ఏనా నేను ముందే చెప్పాను కదా ప్రత్యేకమైన కోరికలు లేవు కేసీఆర్ గారు ఏం నిర్ణయిస్తే గదే నా కోరిక గదే దాన్ని అమలు చేయటం అంతే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్